కొత్త చీఫ్ జస్టిస్గా డివై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం చేసి ఆయన పాలన లేకపోతే ఆయన హయా మొదలైనప్పటి నుంచి దానికి ముందు నుంచి చెప్తూ వస్తున్నాను నేను ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి అని. కానీ చాలా అనూహ్యమైన ఇంకా కొన్ని సవాళ్ళు కూడా వచ్చేట్టున్నాయి. ఆయన సరిగ్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే కిరణ్ రిజిజు కొలీజియం గురించి కొంచెం నెగిటివ్గా బాగా నెగిటివ్గా మాట్లాడటం, న్యాయమూర్తుల మీద వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వాలు పాలిస్తాయి కానీ కోర్టులు కాదని చెప్పడం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక ముందుగానే సూచనలు ముందరికాలకు బంధాలు. అలాగే 8 ఏళ్ల నుంచి వేయని న్యాయ జ్యుడిషియల్ న్యాయపరమైన కమిషన్ ఇప్పుడు నియమించడం, జ్యుడిషియల్ కమిషన్, ఇవన్నీ కూడా లా కమిషన్, ఐఎమ్ సారీ, లా కమిషన్ వేయడం, ఇవన్నీ కూడా కొంత కనపడని బిగింపులాగా ఉన్నాయి. ఇవన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవడం. ఇప్పటివరకు ఇదే మొదటిసారట 8 ఏళ్లలో ఒక న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి ప్రధాని హాజరు కాకపోవటం. దీని మీద సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ మాజీ ఎంపీ ఆయన తీవ్ర విమర్శకుడు చేశారు. దీని మీద అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మోడీ తన ఇది ఆయనకి ఇష్టం లేదేమో అని కూడా అనుకుంటున్నారు. ఇట్లా ట్వీట్ చేశారు. సరే, మోదీ ట్విట్టర్లో మటుకు శుభాకాంక్షలు చెప్పారనుకోండి. కానీ అంతకంటే కూడా ముఖ్యమైనది ఈ సమయంలోనే ఆయన మొదటి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పారు, జడ్జీల నియామకం అనేది పారదర్శకంగా జరగాలి, చాలా అంశాలు ఉన్నాయి, మనం లోపల చర్చించే విషయాలన్నీ బయటికి చెప్పక్కర్లేదు, అన్ని సాధ్యం కూడా కాదు, కానీ ఎంపిక అనేది పారదర్శకంగా ఉండాలి, దాని మీద ఉన్న సందేహాలు మనం పారద్రోలాలని. సిజిఐ చంద్రచూడ్ చేసిన ఇతర వ్యాఖ్యలు కూడా నేను గతంలో చెప్పాను. ఇది చాలా కీలకమైనది. జడ్జీల నియామకం ఏంటి, దానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి అని. ఒకటేమో సుప్రీంకోర్టులో లిస్టింగ్, తర్వాత కేసు రిజిస్టర్ చేయడం, వీటికి సంబంధించి గజిబిజి లేకుండా చంద్రచూడ్ సిజిఐ కాగానే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉన్నవి, లేకపోతే ఆ తర్వాత రిజిస్టర్ అయినవి, అవి ఎప్పుడు వస్తాయి, వారం తదుపరి సోమవారం, ఆ తదుపరి సోమవారం అని ఇలా స్పష్టమైన ఒక టైం షెడ్యూల్ ప్రకటించారు, ఇంకెవరికి సందేహం లేకుండా. మరీ తక్షణ అంశాలు వస్తే మేము ఎలాగో చూసుకుంటామని కూడా ఆయన చెప్పారు. జడ్జీల మీద కూడా ఈ వ్యాఖ్యానం చేశారు. సో దాంతో ఏమైందంటే ప్రభుత్వాలు వాటి విమర్శలు, కొలీజియం మీద విమర్శలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. ఈ సమయంలోనే స్వరాజ్యాన్ని ఒక మనకు ఇంగ్లీష్ పత్రికల్లో వస్తూ ఉంటుంది, ఒక పేజీ పొద్దు పొడవున మ్యాటర్ పెట్టి అందులో ఐ థింక్ అనేక మంది రాస్తుంటారు. ఈ నిన్న ఈరోజు జగన్నాథన్ అని ఆయన రాశాడు. ఏమని, మనం కనిపెట్టి ఉండాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ను, ఎందుకంటే ఈయన చాలా కాలం 2 ఏళ్ళు ఉంటాడు, ఇటీవల ఎవరు లేరు. ఈయన నియమించే జడ్జీలు 2030 వరకు పదవిలో ఉంటారు. అలాగే చాలా కాలం పాటు ఇప్పుడు గతంలో కొలీజియంలో అన్న వాళ్ళు లేరు, 12 మంది ఎంత ఉంటే వాళ్ళందరితో పాటు అన్ని కొలీజియంలో చాలా వాటిలో ఈయన ఉన్నారు. మొత్తం మీద ఏంటంటే చాలా అనుభవజ్ఞుడు, శక్తివంతుడైన, చాలా ప్రత్యేకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నాయి. జడ్జీల నియామకం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసినప్పుడు, ఆయన హయాంలో నియమించబడే జడ్జీలను గురించి మనం చూస్తూ ఉండాలంటే మొత్తం మీద దాని సారాంశం ఏంటంటే న్యాయ వ్యవస్థ కొంచెం నిఘా వేసి ఉంచాలి మనం. ఆయన ఏం చేస్తారు, కనిపెట్టి ఉండాలి అన్నట్టుగా. ఇది మరి ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి ఇంత ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రి నెగిటివ్గా మాట్లాడడం, ప్రధానమంత్రి హాజరు కాకపోవటం, ఇప్పుడు సాధారణంగా కొంచెం ఎస్టాబ్లిష్మెంట్కి అనుకూలంగా రాస్తే స్వరాజ్యం అనే దాంట్లో సిజిఐ చంద్రచూడ్ను కనిపెట్టి ఉండాలని చెప్పడం అనేది నిజానికి చాలా ఆందోళన ఆలోచన కలిగించే అంశం. మాట్లాడితే కోర్టు ధిక్కారం అనే న్యాయస్థానాలు దీన్ని ఏమైనా పట్టించుకుంటే లేదో తెలియదు. రెండవది, జడ్జీలు విమర్శకు సిద్ధంగానే ఉండాలని చంద్రచూడ్ ఇప్పటికే చెప్పేశారు కాబట్టి ఆయన దీని మీద అంత ఆయన ఏదో ఎక్కువ స్పందిస్తారని మనం చెప్పలేం. కానీ ఈ ప్రభుత్వం అయితే, కేంద్రము మోదీ ప్రభుత్వం అయితే అన్కంఫర్టబుల్గా ఉన్నాయి ఆయన వచ్చాక అన్నది మనకు తొలి అడుగుల్లోనే అర్థమవుతుంది.